ఇదిగో అతిబాగుడు ఆపి వచ్చిన పని ఏమిటో చెప్పు. ఏ లేదండి, నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను, దాని ప్రకారం వీలు రాయాలంతే. అంతే కదా? అంతే. ఆ మాట చెప్పొచ్చు కదా? నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను, దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. ఎవరికి ఎవరు దండబెట్టుకుంటా? కాగితాలకి కడుపు కన్న తిన్నావా, గడ్డి తిన్నావా? ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుని రాశాను. ఇగో నువ్వు నోరు పరుస్తున్నావు. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాల మా అబ్బాయికి, 3 ఎకరాల మా ఆవిడకి. మా ఆవిడకి? మీ ఆవిడకి, మా ఆవిడ కాదు. చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాల రొయ్యల చెరువులు అండి, 3 ఎకరాలు మా తమ్ముడికి అండి, 3 ఎకరాలు మా అబ్బాయికి అండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్లు అండి. అది నా సెకండ్ సెటప్. సెకండ్ సెటప్? వారిని ఎరుకుపాలెం ఫేస్ ఎసగల తొక్క. ఇంత లాస దూకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు అసలు నువ్వు నా బాలమడివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను. అగ్ని పరీక్ష కాదు, డైమండ్ పరీక్ష. నిజంగా నువ్వు నా బాలమడివి అయితే నేను నీకు ఆ డైమండ్ ఎక్కడిచ్చాను, ఎప్పుడిచ్చాను, ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు. శోభను అయ్యేదాకా నేను అడిగినా కూడా ఆ డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు. చెప్పానా? దరిద్రుడు కదా, దరిద్రుడు కదా, చెప్పే ఉంటాను. నా బతుకు తగలయ్యా. బావా ఇంకాల్సి ఉంది మరి, 50 ఏళ్ల ముందు అలంకరించిన శోభనం గది అలాగే ఉంది. మీరు రాగానే తాళం తీద్దామని లాచేసి ఉంచాం. పదండి. శోభనమా నాకా? అవును. ఈ వయసులోనా, వీరితోనా? బావ మరి సిగ్గుపడుతున్నాడు, తనతో తీసుకెళ్దాం. ఏమండి ఏమండి, మీరు దండం పెడతానండి, నాకు శోభనం వద్దు, డైమండ్ వద్దు, నన్ను వదిలేండి, మా ఇంటికి వెళ్ళిపోతానండి. దొరక్క దొరక్క ఇన్నాళ్ళకి దొరికావు బావా, నిన్ను వదులుతానా? అమ్మో ప్రమాణ పూర్తిగా చెబుతున్నానమ్మా, నేను ఏకలింగానే కాదమ్మా.